ఎస్ సార్, దినేష్ పార్లమెంటరీ కోడ్ వచ్చేస్తది అమల్లోకి. దినేష్ గారు, ఒక విషయం, రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తున్నారా లేదా అన్నటువంటి ఒక రాజకీయ పార్టీ నేతగా మీకు కూడా కొంత తెలుసు. అలాగే డబుల్ బెడ్రూములు ఎంతమందికి ఇస్తామన్నారు, ప్రాక్టికల్గా ఇవ్వలేకపోవడానికి కొన్ని కారణాలు లాజిక్గా ఉండొచ్చు, బట్ ఇచ్చారా లేదా అన్నటువంటి ప్రశ్న ఇస్తే మీ దగ్గర సమాధానం. మేము 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పినాం, దానిలో 160,000 పూర్తయ్యి మేము లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేసినామండి. మిగిలిన ఫైనల్ స్టేజెస్ లో అవి వీళ్ళు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. దానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ కూడా అవసరం, మొత్తం కంప్లీట్ అయిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి ఇవ్వాలి, అది మేము ఇచ్చేద్దాము. అదే పెద్ద వివాదాస్పదమైంది, మీ ఓటమి కూడా అదే కారణమేమో అన్నటువంటి విశ్లేషకుల భావన. ఇందాక మిత్రులు ఎవరు అన్నారు, అప్పులు చూపిస్తున్నారు కదా అని. వీ హావ్ క్రియేటెడ్ అసెట్స్ ఆఫ్ తెలంగాణ టు ద అమౌంట్ ఆఫ్ 55 లక్షల కోట్లు అండి. అంత అసెట్స్ తెలంగాణకు మేము చేకూర్చినాం. ఓకే, దానిలో 5 లక్షల కోట్లు వీళ్ళు అప్పులు చూపించేసి వీళ్ళు ఏదో అప్పులు అయిపోయింది అంటున్నారు కదా. ఈ గవర్నమెంట్ వచ్చి ఎంతకాలం అయింది రాజేంద్ర గారు? 3 నెలలు. 3 నెలల్లో వీళ్ళు చేసిన అప్పు ఎంత? ఓకే, ఈజ్ ఇట్ నాట్ టు ద ట్యూన్ ఆఫ్ 55,000 కోట్లు? యా దిలీప్ గారు, ఇప్పుడు మళ్ళా దానికి నేను చెప్పే సమాధానం అదే కదండి. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు క్వశ్చన్ అదని. 3 మంత్స్ 4 మంత్స్ లో మీరు ఎన్ని వాగ్దానాలు చేసినా అది ఇంప్లిమెంట్ చేయలేదనడానికి ఆస్కారం లేదు. 6 నెలలు 1 ఇయర్ మీరు సమయం ఇచ్చడానికి బాగుంటది. ఇప్పుడంటే మీరు ఏదో డేట్ చూపించి పలానా డేట్ అన్నారు అంటే ఆ డేట్ లోపల మీరు మాకు ఇచ్చింది ఖాళీ కుండలు, ఖాళీ చిప్పలే కదండి. అందులోంచి తీసివ్వడానికి ఏమైనా మేము దాచిపెట్టుకుంటే మీరు అనాలి. ఆ ఎకనామిక్ పొజిషన్ మేము 7,000 కోట్లు రైతు బంధు పెట్టినాము దిలీప్ గారు, మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు రైతులకుండా, మా తప్పు కాదని. ఒక నిమిషం పేద అయితే గతంలో మేము చాలా సందర్భాల్లో డిబేట్ లో కూడా చెప్పాము, 2 ఎకరాల నోడికి, 5 ఎకరాల నోడికి, ఎవరికారో డాక్టర్ చదువుకున్నోడికి వీళ్ళందరికీ ఇవ్వడం కరెక్ట్ కాదు, స్ట్రీమ్ లైన్ చేయడం. ఇప్పుడు మేము అప్లికేషన్ తీసుకున్నాం, 1.5 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి, వాటి స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎవరికైతే వైట్ కార్డ్ మేము ఇష్యూ చేస్తున్నాం వాడు గతంలో 60 లక్షల మందికి ఇచ్చారు, మేము ఇంకో 2 లక్షల మందికి ఎక్కువనే ఇస్తాం. ఆ దాని బేసిస్ గా ఎక్సెప్ట్ ఫ్రీ బస్ ట్రావెల్ తప్ప ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దానికి కొంత సమయం కావాలి కదా. అదేవిధంగా 200 యూనిట్స్ అనేది ఆల్రెడీ ఇవ్వడం మొదలు పెట్టాము. మీరు ఇళ్ళలో పెడితే ఆల్రెడీ చెప్తారు. నేను నిన్న మన ఒక గ్రామానికి పోయాను, అక్కడ మీకు సిలిండర్ వస్తుందా అంటే వస్తుంది సార్ అన్నారు. కొన్ని మీకు 200 యూనిట్స్ జీరో బిల్ వచ్చిందా అంటే స్టార్ట్ అయింది సార్, ఇచ్చేస్తున్నారు సార్ అన్నారు. మరి రైతు బంధు వస్తుందా అంటే 5 ఎకరాలకు పడ్డా సార్ అన్నారు. ఎందుకంటే 5 ఎకరాలు కట్ ఆఫ్ గా పెట్టుకున్నది మీ అందరికీ తెలుసు. ఫైనాన్స్ మినిస్టర్ సీఎం గారు కూడా 5 ఎకరాల వరకు ఇస్తున్నాం అనే మాట చెప్పారు. దిలీప్ గారు, తెలంగాణ హాస్ 92 లక్షల ఆఫ్ వైట్ రేషన్ కార్డ్స్, whereas you are giving it only to 39 lakhs. 39 lakhs families ki maatrame mee cylinder apply chestunaru. 92 lakhala white ration card lu unnayandi telangana lo. Kuda bayarandi mee degara 20 lakhala card raddu chesaru. 60 65 lakhala maatrame unnayi actually. 92 lakhala unnayandi. 92 lakhala itlo chepparu supreme court degara 65 lakhala mee ippudu unnayi valid cards. 20 lakhala mee teesesamante ఇంత డ్రాస్టిక్ ఎందుకు చేశారు? రివ్యూ చేయమని సుప్రీం కోర్టే చెప్పింది మీకు ఆ రోజు. ఆ 20 లక్షలు మీరు రిస్టోర్ చేసింది లేదు. ఈ రోజు అదనంగా కార్డ్స్ బాక్స్ వస్తే ఇస్తామని అంటున్నాం మేము. మేము అనట్లేదు కదా, 1.5 లక్షల అప్లికేషన్ లో బహుశా 5 లక్షలు 10 లక్షలు పక్కకు తీసేసిన 70-80 లక్షలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఇచ్చిన దానికంటే అదనంగానే ఇస్తాం. ఆ వైట్ కార్డ్ అనేది ఒక బేసిస్ కింద, అది ఒక ఎలిజిబిలిటీ కింద తీసుకొని అందరికి ఇస్తామంటున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినా మేము ఇచ్చినా ప్రజాధనం ఇవ్వడమే, ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ట్యాక్స్ పేయర్ మనీనే మనం ఇవ్వాలి. అది అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప. యా దిలీప్ గారు, మీ ప్రయారిటీలో రైతు బంధు ఇవ్వడానికి కొన్ని అర్హతలు మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి, కొంత ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి ఆ పథకానికి కొంత సమయం పడుతుంది, ఈలోపు ఎన్నికలు వచ్చాయని చెప్పారు. ఓకే, ఫైన్. అలాగే మరొక విషయం, శ్రీనివాస్ గారు, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కుల మత ప్రాంత వర్ణ ప్రాతిపదికన మోదీ దేశ ప్రజలను విభజిస్తున్నారు అని. ఇజ్ ఇట్ ట్రూ? ఒప్పుకుంటారా? ఇందులో ఉన్న సత్యం ఏంటి? ఈ ఆరోపణ రావాల్సిన పరిస్థితి ఎందుకు మీకు? మోదీ గారు ప్రధానమంత్రి అయ్యి సంపూర్ణంగా పూర్తిగా 10 సంవత్సరాల కాలం గడిచింది. కెన్ యూ షో మీ సింగిల్ ఇన్స్టాన్స్ దిస్ టైప్ ఆఫ్ ఈ యొక్క తేడా కనబడ్డే? ఎక్కడైనా కులం పేరు మీద, మతాల పేరు మీద, భాష పేరు మీద, ప్రాంతాల పేరు మీద వివక్ష